నమస్తే, నేను జీవి సత్యనారాయణ. మనకు 56 సెక్టార్లు అనుకున్నాం. అయితే ఒక్కొక్క సెక్టార్లో మల్టిపుల్ ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు ఎఫ్ఎంసీజీ సెక్టార్ ఉంది. ఎఫ్ఎంసీజీ సెక్టార్లో హౌస్ హోల్డ్ అని, పర్సనల్ ప్రొడక్ట్స్ అని, అట్లే కన్జ్యూమర్ గూడ్స్ అని ఉంటుంది ఎఫ్ఎంసీజీలోనే. అయితే మనం ఏంటిది, సెక్టార్లు 56 చెప్పుకున్నాం, కానీ మళ్ళీ ఒక్కొక్క సెక్టార్లో మల్టిపుల్. అంటే ఇప్పుడు ఎఫ్ఎంసీజీ సెక్టార్ ఉంది, దాంట్లో కన్జ్యూమర్, ఇట్లా మనం చూద్దాం. ఇప్పుడు కన్జ్యూమర్ గూడ్స్లోకి వచ్చేటప్పటికి నెస్లే, ఈ నెస్లే ఇండియా ఏదో చూద్దాం మనం. ప్రాఫిట్ లాస్ ముందు పీర్స్కి వెళ్ళాలి. పీర్స్కి వెళ్తే బ్రిటానియా, నెస్లే, రెండు లీడర్లే. రెండు ఇప్పుడు మనం చూడొచ్చు. రెండు కూడా మంచి ప్రాఫిట్లో ఉన్నాయి. అదేందో గమనిద్దాం. నెస్లే వచ్చేటప్పటికి ప్రాఫిట్ అండ్ లాస్ పోయిన సంవత్సరం 2145 కోట్లు మార్చి. ఇది మళ్ళీ ఒకటి గమనించాలి, ఇంతకుముందు మనం ఎపిసోడ్లో అనుకునేట్టు, మల్టీనేషనల్ కంపెనీ అయితే డిసెంబర్ ఫైనాన్షియల్ ఇయర్, జనవరి టు డిసెంబర్ క్యాలెండర్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్. అదే ఇండియన్ కంపెనీ అయితే ఏప్రిల్ టు మార్చి ఫైనాన్షియల్ ఇయర్. అది గమనించాలి. ఇది మీరు ఒకటే బండ గుర్తు, అది మల్టీనేషనల్ కంపెనీ ఇండియా కంపెనీ అంటే, యాన్యువల్ రిజల్ట్స్ కనుక డిసెంబర్ కనుక చూపించినట్టయితే అది మల్టీనేషనల్ కంపెనీ, ఎంఎన్సీ కిందకి వస్తుంది. సపోజ్ మార్చి కనుక చూపించినట్టయితే యాన్యువల్ రిజల్ట్స్ ఇండియన్ కంపెనీ అని, సింపుల్ అన్నమాట. వేరే ఏం లేదు, ఇండియనా ఎంఎన్సీనా, ఇండియన్ మార్చి, ఎంఎన్సీ డిసెంబర్. అది చూడాలి. ఇక తర్వాత ఇప్పుడు నెస్లే ఏదైతే ఉందో, నెస్లే మీకు నోటెడ్ నూడిల్స్ ఉంటాయి, మ్యాగీ, చూద్దాం. 2145 కోట్లు డిసెంబర్ 2021కి వస్తే తర్వాత కొంచెం తగ్గింది, కానీ మళ్ళీ ఫస్ట్ క్వార్టర్ ఏదైతే ఉందో 600 కోట్లు వచ్చింది. 595x4 వస్తుంది, 24,400 కోట్లు వస్తుంది. ఈ సంవత్సరం ఇంకా పెరుగుతుంది అనమాట. అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్కి ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చేసినాయి, 595 ఉంది. అంటే 600 అనుకోండి, 4 క్వార్టర్లకి 2400, లాస్ట్ ఇయర్ వచ్చి 2137. ఇక నెక్స్ట్ చార్ట్కి వస్తున్నాం. చార్ట్ ఇప్పుడే సపోర్ట్ తీసుకుంది, అంటే ఆల్రెడీ వచ్చిండు, పోయిండు, 50 DMA దిగిపోయిండు, మళ్ళీ ఇప్పుడు పెరిగేటానికి కనపడుతుంది. మీరేం చేయాలిగా, ఇక సేమ్ ఇదే కథ ప్రొసీజర్, 5 DMA, 10 DMA, 50 DMA అవి చూసుకోవాలి. దాంతోపాటు చూసుకొని మనం ఎంటర్ అవ్వాలి. తర్వాత బ్రిటానియా గురించి చెప్పక్కర్లేదు. బ్రిటానియా ఏదైతే పీర్స్కి వెళ్తున్నాం, సేమ్ ఇంతకుముందు నెస్లే, బ్రిటానియా రెండే ఉన్నాయి. ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్తున్న బ్రిటానియా 1864 కోట్లు లాస్ట్ ఇయర్ 2021కి వస్తే తగ్గిపోయింది. ఇది బ్రిటానియా కొంచెం రిజల్ట్స్ మార్చి 2022కి 1525 కోట్లు రావడం జరిగింది. అంటే కొంచెం అంతకుముందు 1400 ఉంది, 2020లో 2021లో 1864, 2022లో 1525. చార్ట్ ఇప్పుడే సపోర్ట్ తీసుకుంటుంది వి షేప్లో, అది గమనించవచ్చు మీరు. పైనుంచి కిందకి వచ్చింది బ్రిటానియా. తర్వాత బ్రిటానియా వెబ్సైట్కి వెళ్తున్నా. బ్రిటానియా వెబ్సైట్కి వెళ్తే బ్రిటానియా ఏదైతే ఉందో, బిస్కెట్లు ఉంటాయి, బ్రాండు, వాళ్ళ ప్రొడక్ట్స్ ఇవన్నీ, అంటే బిస్కెట్లు, బ్రెడ్ డైరీ మిల్క్, కేకులు, రస్కులు, వాఫర్లు, ఇవన్నీ 50-50 అదే బిస్కెట్లు. తర్వాత ఇవన్నీ సింపుల్గా అనమాట. ఇవి బోర్బాన్ ఏవైతే ఉన్నాయో వాళ్ళే, బ్రిటానియా బోర్బాన్. ఇది సింపుల్గా నెస్లే ఎఫ్ఎంసీజీ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్లో ఇవి. ఇక నెక్స్ట్ ఇక ఇంకొక సెక్టారు రేటింగ్స్ ఉంటుంది. రేటింగ్స్, ఆ రేటింగ్ ఏందో చెప్తా. ఇదేంటిది అంటే క్రిసిల్. ఈ క్రిసిల్ అనేది ఏంటిదో చూద్దాం. క్రిసిల్ మళ్ళీ పీర్స్కి వెళ్తున్నా. క్రిసిల్ ఇక్కడ కేర్, మూడు కంపెనీలు ఉన్నాయి ఇక్కడ. మూడిట్లో మొదటి రెండు మనీ అంటే ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్తున్నా. లాస్ట్ ఇయర్ 2021కి 466 కోట్లు వచ్చింది. ఇది కూడా మల్టీనేషనల్ కంపెనీ క్రిసిల్. ఇది మల్టీనేషనల్ కంపెనీ, ఇది రేటింగ్ ఏజెన్సీ అంటారు. రేటింగ్ ఏజెన్సీ అంటే ఏంటంటే, మనము పబ్లిక్ ఇష్యూలు అప్లై చేయాలన్నా, డిబెంచర్లు అప్లై చేయాలన్నా, మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఏదైతే డిపాజిట్లు ఉంటాయి, ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ, కంపెనీలు అవి వాటన్నిటికీ ఈ క్రిసిల్ అనేది రేటింగ్ ఇస్తుంది. క్రిసిల్, ఈ క్రిసిల్ రేటింగ్ అంటే ఏంది, 5-star, 4-star, 3-star, 2-star, 1-star. 5-star రేటింగ్ ఇచ్చింది అంటే మంచిది అని అర్థం. 4-star ఇచ్చిందంటే అబోవ్ యావరేజ్, 3-star ఇచ్చిందంటే యావరేజ్, 2-star ఇచ్చిందంటే బిలో యావరేజ్, 1-star ఇచ్చిందంటే పూర్ అనమాట. ఇది మనం గమనించాలి. ఈ క్రిసిల్ అనేది ఏంటో చూద్దాం మీకు. ఈ క్రిసిల్కి వెళ్తే ఇక్కడ మనము నెక్స్ట్
ఇక్కడ చార్ట్కి వెళ్తే క్రిసిల్ చార్టు ఆల్రెడీ 50 DMA పైన ఉంది, 200 DMA పైన ఉంది. క్రిసిలు ఏదైతే వాళ్ళు సర్వీసెస్ అన్నమాట, వాళ్ళు ఇండెక్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ ర్యాంకింగ్ ఇవ్వటం, యూలిప్ ర్యాంకింగ్ ఇవ్వటం, ఇండెక్స్ ర్యాంకింగ్ ఇవ్వటం, స్మార్ట్ బ్రెకాన్ ఇట్లా అనమాట. వీళ్ళు ఏదైతే ఉందో ఇది వీళ్ళు రేటింగ్ ఇస్తారు. సింపుల్గా ఏంది, ఏం లేదు కంపెనీ మంచిది అని లేదు, మంచిగా ఉన్నా మంచిగా లేకపోయినా రేటింగ్ అనేది కావాలి. ఆ రేటింగ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము ఐఎస్ఐ అని, ఎగ్మార్క్ అని, ఎఫ్ఎస్ఎస్ఏ అని అలా ఉంటుంది. అంటే అది కూడా ఒక అనమాట, అంటే ఎగ్మార్క్ ఉంది అంటే మంచి బ్రాండు, అంటే ఆ ప్రోడక్ట్ మంచిది అని అర్థం. ఐఎస్ఐ ఉందంటే మంచిది అని అర్థం. ఇది సింపుల్గా ఆ క్రిసిల్కి సంబంధించింది. ఇక నెక్స్ట్ క్రిసిలు తర్వాత ఇక్రా అని ఇంకోటి ఉంది సేమ్ మన, అది కూడా రేటింగ్ ఏజెన్సీ. రేటింగ్ పీర్స్కి వెళ్తే చూపిస్తుంది. ప్రాఫిట్ అండ్ లాస్కి వచ్చేటప్పటికి 82 కోట్లు లాస్ట్ ఇయర్ వస్తే, ఈ సంవత్సరం 112 కోట్లు, ఇంకో 40 కోట్లు, అంటే 50% ఎక్స్ట్రా రావడం జరిగింది. తర్వాత చార్ట్కి వెళ్తే ఇది కూడా 200 DMA పైనే ఉంది, 50 DMAకి కొంచెం దగ్గరలో ఉంది. మీరు అవి చూసుకోవాలి. మళ్ళీ గ్రాఫే సేమ్, ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉంది అని తెలిసినా ఎంటర్ ఎగ్జిట్ ముఖ్యం. ఎంటర్ అండ్ ఎగ్జిట్ చెప్పేది టెక్నికల్ అనాలిసిస్. టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంది, ఎంటర్ ఎక్కడ అవ్వాలి ఎగ్జిట్ అదేం చెప్తుంది. గ్రాఫ్, గ్రాఫ్ అంటే ఏంది, చార్ట్, చార్ట్ అంటే ఏంది, 5 DMA, 10 DMA, 20 DMA, ఇది ఒక ఇండికేటర్ అంతే తప్ప దీంట్లో 1000+ ఉన్నాయి ఇండికేటర్లు. ఆ 1000+లో ఒకటి రెండు ఇండికేటర్ మనం అబ్జర్వ్ చేసి జనరల్గా సింపుల్గా మెథడే తప్ప అన్నీ నేర్చుకొని ప్రొఫెషనల్గా తయారు కావటమా, లేకపోతే ఫండ్స్ ఎక్కువ ఉంటే ట్రైనింగ్ తీసుకోవటమా, మనం ఎక్కువ పని చేయాలి ఏం చేయాలంటే మాత్రం అది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. ఇది సింపుల్గా ఇక్రా ఒకటి. ఇక్రా ప్రొడక్ట్స్ ఏంటనేది ఇక్కడ ఇక్రా వెబ్సైట్కి వెళ్తే మనకి చూపిస్తుంది ఏమని, అది ఏమైనా సర్వీస్ చేస్తుందా ఏం చేస్తుంది. సేమ్ క్రిస్టల్ మాదిరే ఇది కూడా మనకి రేటింగ్ ఏజెన్సీ అనమాట. ఇక్రా గ్రూప్ ఏదైతే ఉందో, ఇక్రా ఎనాలిటిక్స్ అబౌట్ ఇక్రా చేస్తే వాళ్ళ ప్రొఫైలు ఏమేమి ఉందో ఇవన్నీ కూడా మనము గమనించవచ్చు. గమనిస్తే వాళ్ళ సర్వీసెస్ ఏంటంటే సింపుల్ ఏం లేదు, రేటింగ్సే అనమాట. గ్రేడింగ్స్ రీసెర్చ్ రేటింగ్స్ వాళ్ళు ఇలా ఇస్తారనమాట కంపెనీకి. అది లాంగ్ టర్మా అంటే బీలు, ట్రిపుల్ బీలు, డబల్ బీలు, AA AAA A+ అట్లా రేటింగ్ అనమాట. వాళ్ళు ఏంటి దాన్ని బట్టి అది స్టేబుల్ ఉందా లేదా, రిస్క్ ఉందా లేదా అనేది మనకి తెలుస్తుంది అనమాట ఆ రేటింగ్ వల్ల. ఇది కూడా సింపుల్గా మీకు ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే, ఇది మీకు అవేర్నెస్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఇవి మళ్ళీ ఏదైతే మీరు చేయదలుచుకుంటే మీరు ఓన్గా డెసిషన్ తీసుకొని, లేదు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ అడ్వైస్ తీసుకొని చేయాల్సి ఉంటుంది. సుమన్ టీవీ ప్రశ్నలు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. షలో.